జగిత్యాల జిల్లా మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కుతుబ్బుద్దీన్ పాషా డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని ఆయన నివాసంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచడంతో వంట చేసేందుకు ఇంట్లో గ్యాస్ లేదని, మహిళలు వంట చేయడం లేదని, గ్యాస్ కొనడానికి వెళ్దామంటే పెరిగిన ధరలు గుండెల్లో దడపుట్టిస్తోందని, తానే కట్టెల పొయ్యి వెలిగించి రొట్టెలు కాల్చి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 450 రూపాయలు మాత్రమే గ్యాస్ సిలిండర్ ఉండేదని, అది కూడా ప్రభుత్వమే సబ్సిడీ కింద పేద ప్రజలకు అందించేదని, బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు అనేక మార్లు నిరుపేదలు ఉపయోగించే గ్యాస్ సిలిండర్లపై అడ్డు ఆదుపు లేకుండా ధరలు పెంచడంతో సామాన్య ప్రజలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరలను విచ్చలవిడిగా పెంచుతుంది. 2014లో కాంగ్రెస్ అమాయములో 450 రూపాయలు ఉండే, ఇప్పుడు 1100 చిల్లరైంది. ఇంట్లో ఆడవారు వంటలు చేయమంటే చేయమంటుండు, సిలిండర్లను తీసుకొస్తే మేము వంటలు చేస్తాము, లేకుంటే వంటలు చేయమని అది చెప్పిండు. ఇప్పుడు పిల్లలకు స్కూల్కు టైం అవుతుంది, స్కూల్కి పోవాలి పిల్లలు, ఏం చేయమంటారు చెప్పండి. ఇక బయటకి ఇట్లా అగ్గి పెట్టుకొని ఇక ఇట్లా రొట్టెలు చేసుకుంటా వాళ్ళకు ఇప్పుడు తినిపియాలి. అయితే కేంద్ర ప్రభుత్వం ఎంత తొందరగా అయితే అంత తొందరగా సిలిండర్ ధరలను తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. సామాన్య ప్రజల నడ్డి విడగొడుతుంది కేంద్ర ప్రభుత్వం. అచ్చదినాయ అంటుండు మోడీ గారి, మాకు తెలియదు ఇట్లా సత్యదినాయా అని విన్నారా? అచ్చదిన అచ్చే అత్తలేదు కానీ సత్యదిన అయితే వచ్చింది. ఇదైతే 100% అయితే ఎంత తొందరగా అయితే అంత తొందరగా సిలిండర్ ధరలను తగ్గించాలని మేము కోరుచున్నాం. ఆడవాళ్ళు వంటలు చేయమంటే సిలిండర్ తీసుకొస్తేనే వంటలు చేస్తాం, కట్టెల పొయ్యి మీద వంటలు చేయమని చెప్తున్నారు.